పల్నాడు అంటే మాచర్ల నియోజకవర్గం. వైసీపీ ఎమ్మెల్యేగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొనసాగుతున్నారు. 20 ఏళ్లుగా ఆయనే ఎమ్మెల్యే. పిన్నెల్లిని కొట్టే మగాడు ఉన్నాడా అనేది స్టేట్ మొత్తం ఉన్న డౌట్. కాని ఇప్పుడు ఒకడు వచ్చాడు. పిన్నెల్లిని ఓడిస్తానంటూ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఆయనే జూలకంటి బ్రహ్మానందరెడ్డి. ఈసారి టీడీపీ నుంచి పోటీ చేసేది ఇతనే. బ్రహ్మానందరెడ్డి అంటే చాలు, ఫ్యాక్షన్ గుర్తుకొస్తుంది. 15 ఏళ్లుగా పల్నాడు వదిలి గుంటూరులో జీవనం సాగిస్తున్నారు. ఈసారి టీడీపీ తరపున బరిలోకి దిగుతున్నారు. పిన్నెల్లిని ఓడించే సత్తా, దమ్ము ఒక్క బ్రహ్మానందరెడ్డికే ఉందనేది ఈ ప్రాంతంలో టాక్ మొదలైపోయింది. జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెరపైకి రావటం వెనక పెద్ద కసరత్తే జరిగింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గం నేతలు ఈసారి ఎలాగైనా టీడీపీ జెండా ఎగరవేయాలని డిసైడయ్యారు. అభ్యర్థుల విషయంలో తర్జన భర్జన పడ్డారు. అబ్బే, ఎవరూ దొరకలేదు. ఆ టైంలో జూలకంటి బ్రహ్మానందరెడ్డిని లైన్లోకి తీసుకున్నారు. రాజకీయాల వైపు మళ్లీ వెళ్లాలనే ఆలోచన చేయమని ఆయన్ని ఒప్పించారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఆయనకి అండగా నిలిచారు. 2004 ఎన్నికల్లో టీడీపీ మోసం చేసిందనే భావనలో ఉన్న బ్రహ్మానందరెడ్డికి ఈసారి ముందుగానే న్యాయం చేశారు. దీంతో మాచర్లలో అడుగుపెట్టారు జూలకంటి. నియోజకవర్గంలో పర్యటిస్తే భారీగా జనం వచ్చారు. గ్రామాల్లో మంచి రెస్పాన్స్. దీన్ని పసిగట్టిన అధికార పార్టీ కేసులో వేధింపులు అంటూ బెదిరింపులకు దిగింది. ఇలా అయితే కష్టమని భావించిన బ్రహ్మానందరెడ్డి గుంటూరు నుంచి మాచర్లకు మకాం మార్చారు. ఇల్లు తీసుకున్నారు, ఆఫీస్ ఓపెన్ చేశారు. కత్తికి వెన్ను పూసినట్లు మెత్తగా నరుకొస్తున్నాడట బ్రహ్మం సార్. మాచర్లలో పిన్నెల్లిని ఓడించాలంటే ఆషామాషీ కాదు, పల్నాటి యుద్ధం చేయాలి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జూలకంటికి కమ్మ సామాజిక వర్గం అండగా నిలుస్తూ వస్తుంది. పిన్నెల్లిపై గుర్రుగా ఉన్న ఓ వర్గం ఇప్పటికే జూలకంటికి గులాం కొట్టింది. దీంతో మాచర్ల నియోజకవర్గంలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. 20 ఏళ్లు ఒకే వ్యక్తి ఎమ్మెల్యే అంటే మాటలు కాదు, ఎంతో కొంత కాదు, కొంచెం గట్టిగానే వ్యతిరేకత ఉంటుంది. దీన్ని అనుకూలంగా మార్చుకోవటంలో జూలకంటి వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారు. టీడీపీ ఓట్లు, కమ్మ సామాజిక వర్గం ఓట్లు, రెడ్లలోని ఓ వర్గం ఓట్లు, పిన్నెల్లిపై గుర్రుగా ఉన్న ఓట్లు, ఇలా 4 రకాలుగా గెలుపు దిశగా ఫుల్ స్ట్రాంగ్గా వ్యూహాలు పన్నుతున్నారట. 2024 ఎన్నికల్లో పల్నాడులో గెలిచే ఫస్ట్ సీట్ టీడీపీదే అని, అది కూడా మాచర్లా అని బల్ల గుద్ది మరీ చెబుతున్నారట జూలకంటి బ్రహ్మానందరెడ్డి. ఇంకా 7 ఏళ్ల టైముంది. జగన్ ఇమేజ్, ఇంటింటికి లబ్ధిదారులు, ఆర్థికంగా ఉన్న బలం, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం ఓట్లు, ఇవన్నీ నా గెలుపుకి డోకా లేదంటున్నారట పిన్నెల్లి. సో చూడాలి ఈసారి మాచర్ల యుద్ధం గెలిచేది ఎవరు అని. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.